ఒక బాలుడు ఒక చిన్న సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాధికారిని బంధించి తీసుకొచ్చారు. ఆ గ్రామాధికారి చేసిన నేరం ఒక అనాథ విధవపై అత్యాచారం చేయడం. ఇది విన్న వెంటనే ఆ బాలుడు, ఇతని రెండు కాళ్ళు రెండు చేతులు నరికి వేయండి అని దృఢస్వరంతో పలికిన న్యాయ నిపుణుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఆ బాలుడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీడియోలో శివాజీ గురించి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నా పేరు నవీన్ కుమార్, మీరు చూస్తున్నది మల్టిపుల్ థాట్స్ ఫర్ ఎడ్యుకేషన్. శివాజీ గురువు దాదాజీ ఖండేవ్ ఈయనకు యుద్ధ విద్యలు నేర్పినట్టయితే తల్లి జిజియాబాయి శివాజీకి మానసిక విద్యను నేర్పింది. ఔరంగజేబ్ కూతుర్ని సైన్యం బంధించినప్పుడు ఆ అమ్మాయిని చూసి నీలో నా తల్లి కనబడుతుంది అని చెప్పిన మాటలు జిజియాబాయి యొక్క పెంపకానికి నిదర్శనం. మరాఠా చక్రవర్తుల్లో సుప్రసిద్ధుడైన శివాజీ ఫిబ్రవరి 19 క్రీస్తుశకం 1630 శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది. తండ్రి షహాజీ పూణేలో జాగీరుగా ఉండేవాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు చెప్పింది. చిన్ననాటి నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను మొలికింపజేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 16 వయసులో శివాజీ మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా అనే కోటను స్వాధీనం చేసుకున్నాడు. మరో 3 కొండనా రాజ్గఢ్ కోటలను వశపరుచుకొని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాజీని బందీ చేయడం జరిగింది. శివాజీని మరియు అతని అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 పంపగా అన్నాదమ్ములిద్దరు ఆ సైన్యాన్ని ఓడించి తమ తండ్రిని బంధవిముక్తిని చేస్తారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడి గెరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తెలిసి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవాలయాలను కూల్చడం సాగించాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానిస్తాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవ్వడానికి ఇద్దరు అంగీకరిస్తారు. ఈ విధంగా అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాగు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షలతో గూడారంలోకి వెళ్ళి చర్చలు జరపాల్సింది నియమం. అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీపై దాడి చేశాడు. ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకొని పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ని వధించాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్ఘాన్ వస్తున్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో వస్తుబ్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనలో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలవడం జరిగింది. క్రీస్తుశకం 1660 ఔరంగజేబ్ తన మేనమామ అయిన షైష్టా ఖాన్కు సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షైష్టా ఖాన్ సేన ముందు శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత శివాజీ చాకచక్యంగా షైష్టా ఖాన్ను తరిమి చేశాడు. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు. జూన్ 6, 1674 రాయ్గఢ్ కోటలో శివాజీ క్షత్రియులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచిన సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 తీవ్ర జ్వరంతో బాధపడి 3 రాయ్గఢ్ కోటలో మరణించడం జరిగింది. ఆఖరి క్షణం వరకు దేశం ధర్మం కోసమే ఆలోచించేవాడు. 300 సంవత్సరాల తర్వాత నేడు కూడా ఆ మహాపురుషుని క్షణమాత్రం మనం తలుచుకుంటే చాలు, మనలో నూతన తేజం మేలుకుంటుంది. ఇది శివాజీ కథ. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.